We have therefore made the assessment that COVID-19 can be characterized as a pandemic. ప్రతి వందేళ్ళకు ఒకసారి ఒక భయంకరమైన జబ్బు రావాలని ఎవరో ఒక సీక్రెట్ స్క్రిప్ట్ రాసినట్టు 1720 నుండి 1920 వరకు వందేళ్ళకు ఒకసారి ఒక పాండమిక్ వస్తూ వెళ్ళింది. 1720 ప్లేగ్ వ్యాధి. దీనివల్ల చనిపోయిన వారి శవాలని సమాధి చేయడానికి కూడా స్థలాలు లేకుండా చేసింది. 1820 కలరా ఇండియా నుండి ఏషియా అంతటా స్ప్రెడ్ అయ్యి ఒక్క సౌత్ ఏషియాలోనే లక్ష మందికి పైగా చనిపోయేలా చేసింది. 1920 స్పానిష్ ఫ్లూ. ఇప్పటికీ ఈ ఫ్లూ సృష్టించిన పరిస్థితులు గుర్తు చేసుకుంటే భయాన్ని కలిగిస్తాయి. ప్రపంచమంతా 27% మందికి స్పానిష్ ఫ్లూ సోకి కొన్ని కోట్ల మంది చనిపోయారు. ఈరోజుకి స్పానిష్ ఫ్లూ వల్ల చనిపోయినంత మరే పాండమిక్ వల్ల మనుషులు చనిపోలేదు. ఇప్పుడు మనకి ఉన్న సరైన వ్యాక్సిన్స్ లేకుండా, వైరస్ని ఎదుర్కొనే హెల్త్ కేర్ సిస్టమ్స్ లేకుండా, వైరస్ కన్నా ఫాస్ట్గా న్యూస్ స్ప్రెడ్ చేసే సోషల్ మీడియానే కాదు, ఎటువంటి డిజిటల్ మీడియా కూడా లేని టైంలో అప్పటి ప్రపంచం ఎదుర్కొన్న పరిస్థితులు ఇవి. ముందుగా కరోనా వైరస్ కూడా వందేళ్లకు ఒకసారి వచ్చే పాండమిక్ అని చెప్పడం ఈ వీడియో ఉద్దేశం కాదు. సరైన జాగ్రత్తలతో దాన్ని ఎదుర్కోవడం ఈజీ అన్నదే ఈ వీడియో పర్పస్. అలానే కరోనా వైరస్ కన్నా ఈ పాండమిక్స్ అన్నీ ఆ టైంకి చాలా పెద్దవని చెప్పాలి. యుఎస్ కాన్సస్ స్టేట్లోని ఒక ఆర్మీ క్యాంప్లో మొదలైన ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్ మోడర్న్ హిస్టరీలోనే ఒక భయంకరమైన పాండమిక్. ఇది ఎక్కడ నుండి వచ్చింది అని చాలా థియరీస్ ఉన్నాయి, కానీ ఏది ఇప్పటికీ ప్రూవ్ కాలేదు. 1918 మార్చిలో కాన్సస్ ఆర్మీ క్యాంప్లోని ఒక యుఎస్ మిలిటరీ ఆఫీసర్లో ఇది ముందుగా రికార్డ్ అయిందని చెప్పినా కూడా, నిజానికి 1917లోనే ఈ ఫ్లూకి సంబంధించి యుఎస్ మిలిటరీ క్యాంప్స్లో చనిపోయిన సోల్జర్స్ మొదటి రిపోర్ట్స్ని కేవలం యుద్ధం గురించి ఆలోచించి సీక్రెట్గా ఉంచారు. ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి ముఖ్య కారణం కూడా యుద్ధమే అని చెప్పాలి. వార్ టైంలో సోల్జర్స్ అందరూ అన్హైజిన్ ప్లేసెస్లో గడపడం ఈ వైరస్కి ఆర్మీ క్యాంప్స్ అంతటా స్ప్రెడ్ అయ్యే అవకాశం దొరికింది. 1918 నవంబర్ వరల్డ్ వార్ 1 ముగిసి సోల్జర్స్ అందరూ వారి ఇళ్లకు తిరిగి వెళ్లారు. కానీ వారితో పాటు వారికి తెలియకుండానే ఎన్నో లక్షల మందిని చంపే ఇన్ఫ్లుయెంజా వైరస్ని కూడా తీసుకువచ్చారు. ఇంటికి చేరుకున్న సోల్జర్స్ నుండి వారి కుటుంబానికి కూడా ఇది సోకింది. అలానే 4 ఏళ్ల యుద్ధం తర్వాత సోల్జర్స్ అందరికీ అది సెలబ్రేట్ చేసుకునే టైం. పబ్లిక్ గ్యాదరింగ్స్, పార్టీస్, సెలబ్రేషన్స్తో ఆ వైరస్ అందరిలో చేరడానికి ఛాన్స్ వచ్చింది. అలా నెమ్మదిగా ఫ్లూ వైరస్ సోల్జర్స్ నుండి సిటీస్, టౌన్స్ అంతటా స్ప్రెడ్ అయ్యింది. కొద్ది రోజుల తర్వాత కొంతమంది సెయిలర్స్ ఒంట్లో బాగోక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అప్పుడు ఎవరూ దానిని పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఆ కౌంట్ కాస్త స్లోగా కొంతమంది నుండి 100 మందికి చేరింది. పేషెంట్స్ పెరగడం మొదలుపెట్టారు. కొద్ది వారాల్లోనే అన్ని స్టేట్స్లో కేసులు నమోదయ్యాయి. ఒక ఎపిడెమిక్ మొదలైంది. ప్రతిరోజు కౌంట్ పెరిగింది. 20 నుండి 30 ఏళ్ళు వయసు గల వారిపై దీని ప్రభావం ఎక్కువగా చూపించింది. ఇది ఇలా ఉంటే ఈ ఫ్లూ ఇంత వేగంగా వ్యాప్తి చెందుతున్నా కూడా న్యూస్ పేపర్స్లో ఎక్కడా దీనిపై అటెన్షన్ రాలేదు. ప్రజలకి అప్పుడు న్యూస్ తెలుసుకునే మెయిన్ మీడియా అయిన న్యూస్ పేపర్స్ అంతా వార్ గురించే ప్రింట్ చేశాయి. మొదటి కేసు రిపోర్ట్ అయిన 3 వారాల తర్వాత ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్లోకి చేరింది. గవర్నమెంట్స్ అన్నీ పబ్లిక్ గ్యాదరింగ్స్ని నిషేధించాయి. ఒక్కసారిగా సిటీస్ అన్నీ భయాన్ని నింపుకున్నాయి. హాస్పిటల్స్ పేషెంట్లతో నిండిపోయాయి. ఫ్లూతో పోరాడి చనిపోయే వారి కేసులు మొదలయ్యాయి. ప్రతిరోజు 100 మందికి పైగా చనిపోయారు. ఊహకి అందనంతగా 1543 మంది సోల్జర్స్కి ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకింది. యుద్ధంలో గెలిచిన సోల్జర్స్ ఈ ఫ్లూని జయించలేకపోయారు. హెల్త్ డిపార్ట్మెంట్స్ అన్నీ చనిపోతున్న వారిని చూస్తూ ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నాయి. 1918లో కొన్ని నగరాలని ఆ దేశాల్లో లేకుండా చేస్తుంది అనే భయాన్ని స్పానిష్ ఫ్లూ కలిగించింది. ప్రజలు దీని సీరియస్నెస్ని నెమ్మదిగా అర్థం చేసుకున్నారు. ఇతర స్టేట్స్లో స్టేడియంస్లో జరగాల్సిన టోర్నమెంట్స్కి నెమ్మదిగా ప్రతిరోజు క్రౌడ్ తగ్గుతూ వచ్చింది. స్కూల్స్లోని చాలామంది పిల్లలు ఎఫెక్ట్ అవ్వడంతో కొన్ని స్కూల్స్ ఎటువంటి ఆర్డర్స్ లేకపోయినా క్లోజ్ అయ్యాయి. ఇక ఫ్లూ డేంజర్ గురించి చెప్పడానికి న్యూస్ పేపర్లతో పని అయిపోయింది. వారి చుట్టుపక్కల కళ్ళ ముందే రోగుల్ని చూసి ప్రతి ఒక్కరిలో భయం మరియు జాగ్రత్త మొదలైంది. కొన్ని కంపెనీస్, ఫ్యాక్టరీస్ వారి ఎంప్లాయీస్కి, వర్కర్స్కి ఈ ఫ్లూ సోకడంతో హడావిడిగా ఇళ్లకు పంపించాయి. ఒకే ఒక రోజులో 50% వర్క్ ఫోర్స్ లేక ఫ్యాక్టరీస్ ప్రొడక్షన్ని తగ్గించాయి. కొద్ది రోజుల్లోనే డైలీ లైఫ్ మారిపోయింది. కొన్ని సంస్థలు ఫ్రీగా ఫేస్ మాస్క్ని అనౌన్స్ చేయడంతో 100 మంది వాటి కోసం క్యూలు కట్టారు. ఎపిడమిక్ కాస్త పాండమిక్గా మారింది. ఇన్ఫ్లుయెంజా వైరస్ ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. ఇక అధికారులు సిటీస్ని మూసేయడానికి సిద్ధమయ్యారు. స్కూల్స్, థియేటర్స్, సెలూన్స్, మార్కెట్స్ని అన్నిటినీ ఫ్లూ కంట్రోల్ అయ్యే వరకు మూసేశారు. దాదాపు చాలా సర్వీసులు రద్దయ్యాయి. ఆఖరికి కొన్ని సిటీస్లో ఫ్లూతో చనిపోయిన వారి ఫ్యూనరల్స్కి విజిటర్స్ వెళ్లకుండా ఆర్డర్స్ వేశారు. పేషెంట్స్కి ఏది రికమెండ్ చేయాలో డాక్టర్స్కి అర్థం కాలేదు. క్రౌడెడ్ ప్లేసెస్లో ఉండడం మానేయమని, హ్యాండ్ షేక్ ఇవ్వద్దు అని కొందరు చెప్తే, వైన్, స్పైసెస్ మరియు మీట్ తినాలని కొంతమంది సజెస్ట్ చేశారు. ఆ సిచ్యువేషన్ని క్యాష్ చేసుకోవడానికి కొన్ని న్యూస్ పేపర్స్లో ఒక విటమిన్ ట్యాబ్లెట్ తయారు చేసే కంపెనీ ప్రతి ఒక్కరూ రోజుకి 6 విటమిన్ ట్యాబ్లెట్స్ని వేసుకోమని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది.
దానిని చాలామంది ఫాలో అయ్యారు. మరికొద్ది రోజుల తర్వాత చికిత్స అందించే నర్సులకి ఫిజిషియన్స్కి కూడా ఫ్లూ సోకింది. వారిలో చాలామంది నర్సులు చనిపోయారు. హెల్దీ ఎంప్లాయీస్ దొరకడం కష్టంగా మారింది. వర్కర్స్ కొరతతో ఎక్కడ పడితే అక్కడ చెత్త నిలిచిపోయింది. నర్సులు అందుబాటులో లేకపోవడంతో ఎంతోమంది టీచర్స్, నర్సింగ్ స్టూడెంట్స్ వాలంటరీగా సాయం చేయడానికి సిద్ధపడ్డారు. డాక్టర్స్ 24 గంటల్లో ఎంతవరకు వీలైతే అంతవరకు పూర్తిగా పేషెంట్స్కి సపోర్ట్ అందించడానికి కష్టపడ్డారు. కొత్త పేషెంట్స్ని అంగీకరించే పరిస్థితి లేకుండా కొన్ని హాస్పిటల్స్లో కెపాసిటీని మించి పేషెంట్స్ నిండిపోయారు. స్కూల్స్ మరియు మిగతా బిల్డింగ్స్ని హాస్పిటల్స్గా మార్చేశారు. వరల్డ్ వార్ వన్ వల్ల డాక్టర్స్ లేకపోవడం, చాలామంది ఫిజిషియన్స్కి అదే జబ్బు సోకడంతో కొన్ని చోట్ల మెడికల్ స్టూడెంట్స్ డాక్టర్స్గా మారారు. దానికి తోడు మెడికల్ సప్లై సరిపోలేదు. కొంతమందికి ఫ్లూ ఎంత తీవ్రంగా ఉన్నా మెడికల్ సపోర్ట్ అందించే పరిస్థితి లేక అలానే వదిలేశారు. ఇలా ఈ సిచ్యువేషన్ వారాల పాటు సాగింది. అయినా ఫ్లూ స్థాయి ఎక్కడ కూడా తగ్గడం కనిపించలేదు. దానితో ప్రతిరోజు చనిపోయే వారి సంఖ్య పెరిగింది. ఒక్కరోజులో 100 మందికి పైగా చనిపోవడం జరిగింది. అలా ఆ నెంబర్ 100 నుండి రోజుకి 150 మందికి పైగా దాటింది. 1919 సెప్టెంబర్ నాటికి కేవలం సెప్టెంబర్ ఆఖరి వారంలోనే 700 మంది ఫ్లూ వల్ల చనిపోయారు. హాస్పిటల్స్ ఈ ఫ్లూని ఎదుర్కోవడానికి ముందు నుండి కష్టపడుతూనే ఉన్నాయి. కానీ వారి ట్రయల్స్ అన్నీ వేస్ట్ అయ్యాయి. ప్రతిరోజు డాక్టర్స్, రీసెర్చర్స్ ఈ వైరస్ వీక్ పాయింట్స్ని సైన్స్ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ ఫ్లూకి వ్యాక్సిన్ని కనిపెట్టడానికి అప్పటికీ ఉన్న ఎన్నో వ్యాక్సిన్లని ఫ్లూపై టెస్ట్ చేశారు. అవి ఏవి కూడా ఆ ఫ్లూని ఆపలేకపోయాయి. కానీ నెమ్మదిగా అక్టోబర్ 1-2 వారాల్లో చనిపోయే వారి సంఖ్య తగ్గిపోయింది. డే కౌంట్ 200 నుండి 90 తగ్గింది. అలా 90, 70, 50, 20 చేరింది. దీనికి రీజన్స్ ఇప్పటికీ సరిగ్గా తెలియకపోయినా జనంలో ఉన్న భయం నెంబర్స్ డిక్రీజ్ అయ్యే కొద్దీ తగ్గడం మొదలైంది. ఎన్నో వారాల నుండి ఫ్లూ వ్యాప్తి చెంది ఎంతోమందిని చనిపోవడం చూసి నిరాశ భయంతో వారి ఇళ్లలోనే ఉన్న ప్రజలు ధైర్యంగా బయటికి రావడం మొదలుపెట్టారు. ఒకదాని తర్వాత మరొకటి స్కూల్స్, షాప్స్, కంపెనీస్ ఇలా అన్ని సర్వీసెస్ మళ్ళీ మొదలయ్యాయి. వరల్డ్ వార్ 1 కన్నా ఎక్కువ మంది ఈ ఫ్లూ వల్ల చనిపోయారు. దాదాపు 50 కోట్ల మంది ఈ వైరస్కి ఇన్ఫెక్ట్ అయ్యారు. అందులో 5 కోట్ల మంది చనిపోయారు. వారిలో 20 నుండి 40 ఏళ్ల వయసు గలవారే ఎక్కువగా చనిపోయారు. ఇప్పటికీ ఈ పాండమిక్పై రీసెర్చ్ జరిపినా కూడా ఇంత దారుణమైన అవుట్బ్రేక్కి రీజన్స్ తెలియవు. ఈ వైరస్ స్పానిష్ ఫ్లూ పేరుతో వ్యాప్తి చెందిన, దీనికి స్పెయిన్ దేశానికి ఎటువంటి సంబంధం లేదు. అది స్పెయిన్ నుండే వచ్చిందని ఆధారాలు లేవు. కానీ స్పానిష్ ఫ్లూ పేరు రావడానికి కారణం కేవలం స్పెయిన్ మీడియా మాత్రమే ఈ ఫ్లూ వల్ల యుద్ధంలో చనిపోయిన వారి న్యూస్ని న్యూస్ పేపర్స్లో ప్రింట్ చేసింది. అక్కడ నుండి దానిని స్పానిష్ ఫ్లూ పేరుతో ఇతర దేశాలు పిలవడం మొదలుపెట్టాయి. ఇప్పటికీ ఎక్కడ నుండి వచ్చింది, ఎలా పుట్టిందో ఖచ్చితమైన రిపోర్ట్ కానీ ప్రూఫ్ కానీ లేదు. 2014లో వచ్చిన ఒక థియరీ ఏంటంటే ఈ వైరస్ రావడానికి కూడా కారణం చైనానే అని. ఒక పెద్ద సంస్థ తేల్చిన ఈ థియరీలో నిజమేంతో తెలియదు, కానీ ఆ థియరీని బట్టి చైనీస్ వర్కర్స్ 1917-1918 సమయంలో నార్త్ చైనా నుండి వచ్చి యూరోప్లో పనిచేశారు. పెద్ద పెద్ద నిర్మాణాలకి వార్ టైం డ్యూటీగా చైనీస్ వర్కర్స్ని ఫ్రాన్స్ మరియు యూకే గవర్నమెంట్స్ ఉపయోగించుకున్నాయి. మొత్తం 90,000 మంది వర్కర్స్ వస్తే వారి పని పూర్తయ్యాక తిరిగి వెళ్ళేటప్పుడు అందులో ఒక 3,000 మంది మాత్రం కెనడాలోని ఒక మెడికల్ వార్డులోనే గడిపారు. అప్పటి మనుషుల్లో ఉన్న రేసిజం చైనీస్ వర్కర్స్కి వచ్చిన జబ్బుని కూడా పట్టించుకోకుండా చేసింది. కెనడా డాక్టర్స్ వారికి ఉన్న సిమ్టమ్స్ని సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు ఉన్న కరోనా వైరస్ కంటే 1918 ఫ్లూ చాలా భయంకరమైంది. స్పానిష్ ఫ్లూ అవుట్బ్రేక్ తర్వాత 100 ఏళ్లలో 1957, 1968, 1977, 2009 ఇలా ఎన్నో పాండమిక్స్ వచ్చాయి. కానీ ఏవి 1918 అవుట్బ్రేక్ కంటే పెద్దవి, భయంకరమైనవి మాత్రం కాదు. అలానే కరోనా వైరస్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే భయంకరమైన వైరస్గా లేదా ఒక పాండమిక్గా మారకుండా ఆపచ్చు. 100 ఏళ్ల ముందు ఉన్న హెల్త్ కేర్తో పోలిస్తే ఇప్పుడు ఉన్న సిస్టమ్స్ చాలా అడ్వాన్స్డ్. 1918 పాండమిక్ని అదుపు చేయలేకపోవడానికి ఎన్నో రీజన్స్లో ఒకటి అప్పుడు వ్యాక్సిన్ లేకపోవడం. 1920 కన్నా ఇప్పుడు పాపులేషన్ ఎక్కువ, అలానే వైరస్ని ఎదుర్కొనే సామర్థ్యం కూడా ఎక్కువే. కానీ ఇలాంటి ఫ్లూ వైరస్లు లేదా కరోనా వైరస్లు ఫ్యూచర్లో ఎప్పుడు వచ్చినా అది తగ్గేది వెంటనే తీసుకునే ప్రికాషన్స్ బట్టే ఉంటుంది. వాళ్ళు అనుభవిస్తున్న పెయిన్ వారి దేశం, వారి సిటీలో ఉన్న వారికి కూడా రావాలని చేసే ఇలాంటి పనులతో అయితే చైనా ఇప్పుడు రికవర్ అయినా మరొక పెద్ద ఎపిడెమిక్ వస్తే ఎప్పటికీ రికవర్ కాలేదు. ఇలాంటి మైండ్ సెట్తో ఉన్న అక్కడి ప్రజలు మారితే తప్ప.